రవీంద్ర. ప్రముఖ సినీ దర్శకుడు రచయిత వంశీ రచించిన నల్లమిల్లోరిపాలెం కథలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడలోని ఆదిత్య విద్యాసంస్థల ఆడిటోరియంలో నిర్వహించిన ఈ పుస్తకావిష్కరణలో ఆదిత్య విద్యాసంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డికి రచయిత వంశీ ఈ పుస్తకాన్ని అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ మెంబర్ రామ్మోహన్ రెడ్డి, టీవీ5 న్యూస్ బిజినెస్ ఎడిటర్ పివి వసంత్ కుమార్ పలువురు రచయితలు పాల్గొన్నారు. ప్రముఖ రచయిత, ప్రముఖ సినీ దర్శకుడు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి సోదరుడు వంశీ గారి యొక్క రాసిన పుస్తకాన్ని నల్లమిల్లోరి పాలెం కథలు అనేటువంటి ఒక పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించడం జరిగింది. ఈ పుస్తకాన్ని స్వీకర్తగా నాకు చేపట్టడం జరిగింది. సోదరుడు బుచ్చిరెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. వారిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పుస్తకాలు చదవటం తగ్గిస్తున్న ఈ రోజుల్లో తప్పనిసరిగా వంశీ యొక్క కథలు చదివించే శక్తిని పెంచుతున్నాయి. చదివించాలని కోరికతోటే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనివల్ల ఎన్నోనో గత స్మృతులు, పాత జ్ఞాపకాలు, పూర్వకాలపు అలవాట్లన్నీ కూడా మనకు తెలియడం జరుగుతుంది. ఈ సందర్భంగా వంశీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక్కడికి నేను రావడానికి విచ్చేయడానికి ప్రధానమైన కారణం శేషారెడ్డి గారు, వంశీ గారు ఇద్దరికి నేను ప్రియ నేస్తాన్ని కాబట్టి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. పుస్తకాలండి, ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా ఒక చిన్న ముక్క చెప్పదలుచుకున్నాను నేను. మన సమాజం వర్గ వైషమ్యాలతో, కుల మత ప్రాంత విభేదాలతో సతమతం అవుతున్న సమయం ఇది. సో అటువంటి సమయాల్లో సాహిత్యం చదివితే మన మనసులు చల్లబడతాయి, మన వేడెక్కిన మెదళ్ళు చల్లబడతాయి, మన మెదళ్ళలోకి సంస్కారవంతమైన ఆలోచనలు వస్తాయి, ఈ కుసంస్కారపు ఆలోచనలు తగ్గిపోతాయి. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మన వంశీ గారు రాసినటువంటి పుస్తకాలు లాంటివి చదివితే తప్పకుండా మనందరి ఆలోచనలు మారుతాయి. కుల మత ప్రాంతీయ భేదాలు లేని సమాజం మనందరికి కావాలి. అందుకు ఈ సాహితీ సుమాలు ఏవైతే ఉన్నాయో, నల్లమిల్లివారి పాలెం, ఆయన సంధి చేస్తారు నల్లమిల్లివారి పాలెం కథలు లాంటి పుస్తకాలు, ఇటువంటి కథలు చదివితే మనందరిలో తప్పకుండా చక్కటి ఆలోచనలు, చక్కటి భావాలు, చక్కటి సంస్కారం ఏర్పడతాయి. వంశీ రచించినటువంటి నల్లమిల్లివారి పాలెం అనే పుస్తకాన్ని ఆదిత్య శేషారెడ్డి గారికి అంకితం ఇవ్వడం అనేటటువంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇది మహా అద్భుతంగా జరిగింది. ఎందుకనంటే ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మీయులందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా వచ్చారు, అందులో నేను కూడా ఉన్నాను. ఇక వంశీ గారి గురించి చెప్పక్కర్లేదు. ఆయన శైలి కానీ, ఆయన భాష కానీ, తూర్పుగోదావరి జిల్లాలో అతని యొక్క శైలి అచ్చం తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగానే ఆ భాషలో ఉంటుంది ఆయన రైటింగ్లో. అంతటి గొప్ప రచయిత. అలాగే అతను సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి, ఎవరికైతే ఇవ్వాలి అని అంకితం చేయాలి అనేటటువంటి విషయంలో అతను సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆదిత్య శేషారెడ్డి గారు. అది 100% పర్ఫెక్ట్ అని నేను నమ్ముతున్నాను. అందుకనే ఆయనకి ఈయన అంకితం ఇవ్వడం, ఆయన అంకితాన్ని తీసుకోవడం, పైగా చాలా సాంప్రదాయబద్ధంగా చేశారు ఇక్కడ. ఇది చాలా బాగుంది, నా మనసుకి చాలా తృప్తిగా అనిపించింది. నేను ఒకటి చెప్తానండి, నాకు చాలా ఏళ్ల క్రితం 85 ఆ ప్రాంతాల్లో 1985 నేషనల్ అవార్డు వచ్చిందండి సితారాని నేను తీసిన సినిమాకి. అప్పుడు కలిగిన ఆనందం నాకు, ఈ ఆవిష్కరణకి ఎంతమంది జనం వస్తారా అని. ఇది రావడానికి కారణం సోదరుడు బుచ్చిరెడ్డి, శేషారెడ్డి గారు, ఇంకా ఎందరందరో ఊరూరు తిరిగిన మన వాళ్ళందరూ, వారందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇది మొత్తంగా ఈ పుస్తకం, దీనికి పేరే మా నల్లమిల్లివారి ఇంటి పేరు పెట్టి నల్లమిల్లివారి పాలెం అనే ఒక గ్రామాన్ని నేను క్రియేట్ చేసి కథ రాశాను కాబట్టి అదే పుస్తకాన్ని టైటిల్గా అనుకున్నాను. ఆ బుక్కు ఎట్టి పరిస్థితుల్లో అర్హుడు ఈ పుస్తకానికి అంకితం ఇవ్వడానికి ఒక శేషారెడ్డి గారు తప్ప ఎవరూ లేరు అని నాకు అనిపించి ఈ ప్రపోజల్ ముచ్చిరెడ్డి గారికి చెప్పానండి. ఆ తర్వాత అది రకరకాలుగా డెవలప్ అయ్యి ఇంకో ఇవాళ ఈ సభ జరగడం జరిగింది.